హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్స్ వరల్డ్. ఎప్పుడు చికెన్ కర్రీస్ ఫ్రైస్ తిని బోర్ కొడుతుంది కదండి, సో ఈరోజు మనం చికెన్ వడ ఎలా వేసుకోవాలో చూద్దాం. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో ఎలా ఉందో మెన్షన్ చేయండి. చికెన్ వడల్ని చాలా విధాలుగా చేసుకోవచ్చు. ఈరోజు నేను మీకు తక్కువ ఆయిల్ అయ్యేలాగా, అలాగే చికెన్ బాగా ఉడికేలాగా, లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఎలా ఉండాలో చేసి చూపిస్తాను. ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు నేను రోజు సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతా కదా, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ అలాగే నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. 1/4 కిలో చికెన్ ఉంటే చాలు, మనకి ఈవినింగ్ స్నాక్స్ కింద రెడీ అయిపోతుంది. చికెన్ని ఇప్పుడు మనం కొంచెం సేపు ఉడికించుకోవాలి. చికెన్లో నుంచి వాటర్ బయటకు వస్తుంది కదా, అదంతా ఇగిరే వరకు ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి. నేను ముందుగానే ఉప్పు, కారం, పసుపు, పెరుగు, అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసి ఒక అరగంట సేపు 1/4 కిలో చికెన్ని నానబెట్టాను. ఇలా ఉడికించుకోవటం వల్ల వడ చల్లారిన తర్వాత నీసువాసన లేకుండా ఉంటుంది. చికెన్లో నుంచి వాటర్ ఇలా బయటకు వస్తుంది. చికెన్ అడుగంటకుండా గరిటతో మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. 15 నిమిషాల తర్వాత వాటర్ అంతా ఇగిరిపోయి చికెన్ చూడండి కంప్లీట్గా కుక్ అయింది. ఇప్పుడు ఈ చికెన్ని వేరే బౌల్లో తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 1/4 కిలో చికెన్కి 100 గ్రాముల చట్నీ పప్పు, వేసినపప్పు అంటాం కదా, దాన్ని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన చికెన్ వేసి గ్రైండ్ చేసి గ్రైండ్ చేసుకునేటప్పుడు మనం మిక్సీ మధ్య మధ్యలో ఆపుకుంటే గ్రైండ్ చేసుకోవాలండి, లేకపోతే చికెన్ పేస్ట్గా అయిపోతుంది. చికెన్ శనగపప్పు గ్రైండ్ అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 1 స్పూన్ ధనియాల పౌడర్, కొంచెం పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అలాగే 4-5 ఉల్లిపాయ రెబ్బలు వేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. పూర్తిగా గ్రైండ్ అయిన దాంట్లో కొంచెం సోడా ఉప్పు వేసుకుని 1/4 గంట పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ వడ వేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది. పిండిని మనం ఇన్స్టెంట్గా ఇలా చేసుకోవచ్చు, లేకపోతే 2-3 గంటల ముందు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాతైనా వడలు వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వడల్ని నేను చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఒకవేళ వడ షేప్ మీకు చేయడం కష్టమైతే చిన్న చిన్న బాల్స్గా వేసుకోవచ్చు, అలాగే పొడవుగా కట్ చేసైనా వేసుకోవచ్చు. వడ వేసుకున్న తర్వాత వెంటనే గరిటె పెట్టి తిప్పకూడదు. 5-10 నిమిషాల తర్వాత 1 సైడ్ వేగుతుంది, ఆ తర్వాతే ఇంకో సైడ్ తిప్పుకోవాలి. ఈ రెసిపీ వీడియో తీస్తున్నప్పుడైతే బయట జోరుగా వాన పడుతుందండి. నేనైతే ఈ వడలు ఎప్పుడు నా ప్లేట్లోకి వస్తాయా అని చెప్పి చూశాను. ఫైనల్గా చికెన్ వడలు రెడీ అయిపోయాయి. పక్కన కొన్ని ఆనియన్ స్లైసెస్, లెమన్, అలాగే వేడిగా ఈ చికెన్ వడలు. ఎండాకాలంలో వానను ఎంజాయ్ చేస్తే తిన్నాను. మీరు కూడా ఈ రెసిపీని అస్సలు మిస్ అవ్వద్దు, తప్పకుండా చేసుకోండి. అలాగే ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి రెసిపీస్ నా ఛానల్లో చాలా ఉన్నాయి, తప్పకుండా చెక్ చేయండి. నేను చేసిన రెసిపీస్ కనుక మీకు నచ్చినా, లేక ఇంకా మంచి రెసిపీస్ కావాలనుకున్నా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.